నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెన్నెలా ఉన్నారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే గీతాంజలి. ఎలా ఉన్నారు వెన్నెల గారు? ప్రిటీ గుడ్. ఎప్పట్లాగానే? యా, ఎప్పట్లాగే. సో ఏంటి రోజు టాపిక్? ఇవాళ టాపిక్ ఏంటంటే వెయిట్ లాస్ గురించి. ఎప్పుడు మీరే నన్ను టాపిక్స్ అడుగుతున్నారు, ఒక్కసారి నన్ను మిమ్మల్ని అడిగే అదృష్టం. యాంకరింగ్ నాకు, యాంకరింగ్ చేస్తారా ఇవాళ? యాంకరింగ్ ఛాన్స్ ఇవ్వండి. ఓకేనా? సో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ప్రిపేర్ అవ్వకుండా మరి మీరు ఆన్సర్స్ ఇచ్చేయాలి. మరి ట్రై చేస్తాను నేను. సో వెయిట్ లాస్ క్వశ్చన్, మీ వెయిట్ లాస్ జర్నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాతో పాటు మన వ్యూవర్స్ అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో వెయిట్ లాస్ జర్నీలో నన్ను చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీరు ఆన్సర్ చేయండి. ఓకే, వెయిట్ లాస్ జర్నీలో స్కిన్ లూజ్ అవుతుందంట మేడం, నిజంగా స్కిన్ లూజ్ అవుతుందా అనే క్వశ్చన్ నన్ను చాలా మంది అడుగుతుంది. ఓకే, మీకు స్కిన్ లూజ్ అయిందా? నో, స్కిన్ లూజ్ అవ్వడం అలా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా మీరు చెప్పిన ఆ మంచి మంచి అంటే ప్రోటీన్తో ఉన్నటువంటి డైట్ వల్ల అండ్ దానికి మించి డ్రై ఫ్రూట్స్ వాల్యూ నాకు ఇంతకు ముందు తెలియదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇప్పుడు మీరు చెప్పిన డైట్ పాటిస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది అవి ఎంత గ్లో ఇస్తున్నాయంటే స్కిన్కి. వాటర్ కూడా సరిగ్గా తీసుకోవటం, మార్నింగ్ తీసుకునేటువంటి ఒక జ్యూస్ అల్టిమేట్, అసలు చాలా బాగున్నాయి. దానివల్ల స్కిన్ గ్లో అవుతుంది, తెలుస్తోంది ఆ టెక్స్చర్ అది కూడా మారటం కానీ ప్రతి ఒక్కటి. మేబీ చూసే వాళ్ళకి కూడా అర్థమై ఉండొచ్చు, ఇంతకు ముందు వీడియోస్ చూసి ఇప్పుడు వీడియోస్ చూస్తే కంపారిజన్ వైజ్గా కొంచెం గ్లో వస్తుంది. గ్లో వస్తుంది, గ్లో వెంటనే అయితే రాదు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జాక్ట్లీ రెండు కూడా. అందులోనూ నేనేమి ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, నేను స్టార్ట్ చేసి 2 నెలలు అయ్యింది. సో నాకు ఈ వారం 10 రోజులుగా నా ఇంటర్వ్యూస్ లో నేను ఒకసారి ఆ వీడియోస్ మళ్ళీ చూసుకున్నా, నాకు తెలుస్తుంది. డెఫినెట్లీ. సో ఇదేనా ఆన్సర్? స్కిన్ లూజ్ అవ్వడం, ఏదో ఇలా వేలాడడం అలా ఏం లేదు. సో చూడొచ్చు, నేచురల్ గానే, నేచురల్ గా ఉంది. జా లైన్ కనపడుతుంది, యా అన్ని చేతులు అన్ని అన్ని బాగున్నాయి. మీ డింపుల్ కనపడ కనిపిస్తుందా? ఓకే, డింపుల్ ఉందని నాకు ఇదివరకు తెలియదు. తెలీదా? ఉంది మేడం, నాకు ఉంది. ఎస్, ఇంకా ఇంకా డౌట్స్ అడగండి నన్ను. కమ్ ఆన్. డైట్ చేస్తుంటే నిద్ర పట్టదంట. నిద్ర నాకు ఇంకా అసలు పట్టదు మేడం, డైట్ చేస్తే మన నాకు నిద్ర పడుతుందా అని నన్ను చాలా మంది అడుగుతున్నా. అవునా? మీకు నిద్ర పట్టిందా? నిద్ర పట్టింది నాకు. నేను 2 రీజన్స్ చెప్తాను దీనికి. ఒకటి, బాగా అలసిపోయి వర్క్ చేసి ఎక్కువ లైట్ ఫోకస్ లో ఉంటాం, అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తిరగటము, ఆ కెమెరా ముందు ఇవంతా ఎక్కడెక్కడికో వెళ్తాం, చాలా చాలా ప్లేసెస్కి. ఎక్కువ వర్క్ చేసినా మనం అలసిపోయినా కూడా నిద్ర వచ్చేస్తుంది అని అంటారు, అలా వచ్చింది. ఒకవేళ నేను ఓన్లీ స్టూడియోలో కూర్చుని ఏసీలో కూర్చుని వర్క్ చేసిన రోజు కూడా ఆ రోజు నేను డైట్లో ఉంటే నాకు నిద్ర వచ్చింది. బాగా ఎప్పుడైనా డే మొత్తం యాక్టివ్గా ఉంటే మనకి డెఫినెట్గా నిద్ర వస్తుంది గీత. అవునా? మీరు డే మొత్తం యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీరు అలసిపోయి అలా పడుకోగానే, అంటే రోజు మొత్తం రిలాక్స్డ్గా సోఫాలో కూర్చొని ఇట్లా ఉండి, కొంతమంది సో ఇలానే ఆనుకొని కూర్చుంటారు. ఇలా కూర్చోటం ఒక రకం, ఇలా కూర్చోటం ఒక రకం. సో మన యాక్టివిటీస్ ని బట్టి మనకు నిద్ర కూడా చాలా వరకు. సో నాకైతే అంత మేజర్ గా ఏదో మరీ ఒక 1 అవర్ 2 అవర్స్ అలా డిలే అయి ఉంటుంది, కానీ నిద్ర పట్టక రాత్రి తెల్లవారులు అలా కూర్చున్న సందర్భం అయితే లేదు డైట్ చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా లేదు. డైట్ చేస్తుంటే ఎక్కువ ఆకలిస్తుందా? ఆకలి అనిపించలేదు అసలు నాకు. నేను అదే మిమ్మల్ని ఎంత 1 వీక్ లోనే ఒక క్వశ్చన్ అడిగినట్టు గుర్తుంది నాకు. ఎందుకు నాకు అంతేం ఆకలి అనిపించట్లేదు, నేను అంత ఇది వరకు అంత ఆకలి, అప్పుడు తినేటప్పుడు ఇంకా ఎక్కువ ఆకలేసేది. మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మాక్సిమం నేను చేయను, ఎందుకో నాకు అది చిన్నప్పటి చాలా అలవాటు అయిపోయింది. జస్ట్ కాఫీ తాగడము, చిన్నప్పుడు పాలు బ్రెడ్ ఇంతవరకే ఉండేది. ఆ తర్వాత టిఫిన్ ఎప్పుడో కానీ చేసేవాళ్ళం కాదు, హడావిడిగా వచ్చేస్తాం షూట్స్కి. కానీ ఇప్పుడు నేను కొంచెం ఆ జ్యూస్ తాగటము, మధ్యాహ్నం మీరు చెప్పిన డైట్ అలా ఫాలో అవటము, మామూలుగా క్వాంటిటీ తగ్గిన ఎప్పుడైనా సరే మనం క్వాంటిటీ తగ్గించాలి. అప్పుడు తిన్నంత తింటే అంతే ఉంటాం, తగ్గాలంటే అన్ని తగ్గించాలి. అంత తక్కువ తిన్నా కూడా నాకు ఆకలి అనిపించదు, అది ఎందుకు అనేది మిమ్మల్ని అడిగిన ఒక క్వశ్చన్. మీరు ఇచ్చిన ఆన్సర్తో నాకు అర్థమైంది, తినేది ఫుడ్ సాటియటీ లెవెల్స్ బాగుంటున్నాయి, ఫుడ్ ఫిల్లింగ్గా అనిపించడం వల్ల ఇంక మళ్ళీ ఇంకోటి ఏది తినాలనిపించదు, అది రీజన్. మొన్న వీడియోలో స్ట్రీట్ బైట్ రవి గారు కూడా అంత వెయిట్ ఉన్నా కూడా తనకి ఆకలి అనేది లేదు. అసలు ఆకలి మనం తగ్గించుకుంటూ వస్తే ఆ స్టమక్ కూడా తగ్గిపోతుంది.
ఒకేసారి డౌన్ చేయకూడదు. ఇవాళ డైట్ చేస్తున్నామంటే ఇవాళ జీరో క్యాలరీస్కి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు 100 నుంచి అట్లీస్ట్ మనం 80కి రావాలి, 80 నుంచి 70కి రావాలి, 70 నుంచి 60కి రావాలి, తగ్గాలి కదా. 60% లో స్టాండ్ అయినా చాలు మనం, 0%కి వెళ్ళాల్సిన అవసరం. ఏం చేస్తారంటే ఒకేసారి బాగా తిని 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 జస్ట్ నేను ఈరోజు ఫ్రూట్ డైట్ చేసేస్తాను, ఇవాళ నేను లిక్విడ్ డైట్ చేసేస్తాను, ఇవాళ అసలు నేను ఏమీ తిన్ను, ఇవాళ ఓన్లీ కాఫీ టీ తాగుతాను, ఇవాళ బ్లాక్ కాఫీ తాగుతాను, బ్లాక్ టీ తాగుతాను. సో ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి హెడేక్స్, ఓన్లీ మైగ్రేన్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి తప్పితే మాక్సిమం ఎవరికి ఆల్మోస్ట్ హెడేక్ రాదు. మీకు ఎప్పుడైనా హెడేక్ వచ్చిందా? హెడేక్ అలా ఏం రాలేదు నాకు. ఇంకా వర్క్ లో ఉండిపోతాం కదా, ఇంకా ఆ టైంకి తినేసేదాన్ని, మీరు ఇచ్చిన టైంకి పర్టికులర్ గా నేను తినేదాన్ని అంతే. 9 అంటే 9, 11:30 అంటే ఒక హాఫ్ అన్ అవర్ మేబీ అటు ఇటు కావచ్చు, 12 కల్లా తినేదాన్ని, మళ్ళీ 4 మధ్యలో కాఫీ తాగుతాం, ఫుల్ మఖానా తీసుకునేదాన్ని, కీర ఎప్పుడైనా అనిపిస్తే తీసుకునేదాన్ని, హీరా సలాడ్ అలా ఒకటి. ఇంకొకటి ఏంటంటే కొంచెం బిస్కెట్ ఏదైనా ఒకటి, మీరు నార్మల్గా టీ తాగేటప్పుడు రస్క్ లాంటిది, ఎస్ అలాంటిది ఏదైనా అంతే. సో నాకేం పెద్దగా ఆకలి ఏమి అనిపించలేదు, హెడేక్ అలాంటివి ఏమి రాలేదు. ఎప్పుడైనా డైట్ చేసేటప్పుడు వేరే వాళ్ళు తింటున్నప్పుడు తినాలని అనిపించిందా? ఈ క్వశ్చన్ నాకు తెలుసుకోవాలని ఉంది. తెలుసుకోవాలంటే అనిపించింది కొన్నిసార్లు, కోపం వచ్చేది కదా. కానీ నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఎస్ నేను తగ్గాలనుకున్నాను. సో మనకొద్దు, నేను మామూలుగానే ఫుడ్డీని అండి, ఇష్టం నాకు తినటం, శుభ్రంగా తింటా, తిన్నానంటే చాలా. నేను ఫుడ్డీనే గీత, అవునా? ఎవరు ఫుడ్డీస్ కాదు, తినకుండా ఎవరు ఉంటారు అంటే. నేను ఫుడ్డీ అన్నానంటే మీరు నేను ఏ రేంజ్ లో తింటానో మీరు అర్థం చేసుకోవాలి. బాగా తింటాను నేను, తినని వాళ్ళు ఎవరు ఉండరు గీత. కొంతమంది చాలా లైట్ గా తింటారు తెలుసు, అలానే చెప్తారు కానీ తింటారు. మీన్స్ దే డోంట్ నో అబౌట్ దోస్ క్యాలరీస్. తక్కువ క్వాంటిటీ తింటారేమో కానీ వాళ్ళు హెవీ క్యాలరీ ఫుడ్స్ తినే ఉంటారు. కొంతమంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లావ్ అవుతారు, కొంతమంది డయాబెటీస్ వల్ల లావ్ అవుతారు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. తిని లావ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తినటం తప్పు అని నేనైతే అన్ను, బట్ మన హెల్త్ కండిషన్స్ ని బట్టి, మన ఒబెసిటీని బట్టి, మనం ఒక 2-3 మంత్స్ డైట్ చేసినంత మాత్రాన ఫుడ్స్ అన్ని అయితే బ్యాన్ అవ్వవు. మీరు నాకు తిన్నదని చెప్పినప్పుడు అంటే డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మీరు చెప్పిన మాట ఇదే నాకు గుర్తుంది. అయితే ఈ 2 నెలలే కదా, 3rd మంత్, 1 మంత్ నేను మెయింటెనెన్స్ డైట్ చేస్తాను, ఆ తర్వాత నుంచి ఎలాగో తింటాం కదా, ఎక్కడికి పోతుంది అని అనిపించి అలా అనుకున్నాను. అనిపించింది చాలా సార్లు ఎవరైనా తింటుంటే అనిపిస్తుంది, కొంచెం మనుషులే కదా, చూస్తే కొంచెం టెంప్టింగ్ గా ఉంటాయి. గులాబ్ జామున్స్, ఐస్ క్రీమ్, అమ్మో ఇవి నాకు చాలా ఇష్టం, కానీ వాటి అన్నిటినీ ఏవైతే తినకూడదు అవి టెంప్టింగ్ ఉన్నాయి కదా అనిపిస్తాయి. అట్లీస్ట్ మీరు అన్నారు చూడు, పికిల్ రైసెస్ అవి ఒక స్పూన్ 2 స్పూన్లు అయినా పర్లేదు తినొచ్చా, అవి అంటే వాళ్ళ క్రేవింగ్స్, సాల్ట్ క్రేవింగ్స్ తీరుతాయి. ఈవెన్ దో గులాబ్ జామ్ అయినా ఒక్క ఇంత తినటం వల్ల నష్టం అయితే లేదు. మొత్తం ఒక 4 గులాబ్ జామ్ తినే కన్నా జస్ట్ టేస్ట్, కానీ అది తిని ఆగగలిగిన వాళ్ళు ఇంకా గ్రేట్. ఒకటిదో ఆపుతారు చూసారా, అసలు అల్టిమేట్ వాళ్ళు సలాం కొట్టాలి. మనం ఆ జాబితా కాదు కాబట్టి అసలు ఒక్కదాని జోలికి కూడా వెళ్ళొద్దు, తర్వాత కావాలంటే తినొచ్చు అనుకుంటుంది. ఎస్, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? నేను అడగాల్సింది లేదు, ఇంకా ముందు ముందు అడుగుతాను. అవునా? నేను యాంకరింగ్ లో అయ్యో ఎంత బాగా అడిగానో అనేది నన్ను నేను, అన్నిట్లోనూ బెస్టే మీరు. బట్ ఇదంతా ఎందుకు జరిగింది, మీరు ఇప్పుడు క్వశ్చన్ అడగడానికి రీజన్ నేను డైట్ ఫాలో అయ్యాను కాబట్టే. సో చాలా మంది, నేను చెప్పేది కూడా అదే, విల్ పవర్ ఉండాలి, స్ట్రిక్ట్ గా మనం ఒక మాట అనుకోవాలి, మనం తగ్గాలి అంతే అని. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నాకేమి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అండ్ ముందు ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవేవి నాకు ప్రాబ్లమ్స్ లేవు, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఆ టెస్ట్ నేను చేసుకున్నాను కాబట్టి. గీతాంజలి, అన్ని కేజెస్ తగ్గింది, మేమెందుకు తగ్గట్లేదు అనే క్వశ్చన్. మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, మీకు హార్మోనల్ ఇష్యూస్ లేవు, మీరు యంగ్, మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ రీజన్స్, మీరు డే మొత్తం యాక్టివ్ గా ఉంటారు. సో స్పెసిఫిక్ రీజన్స్, ఇప్పుడు మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నా, మన ఇద్దరం ఒకటే ఫుడ్ తిన్నా నేను లావ్ అవ్వచ్చు, మీరు లావ్ అవ్వకపోవచ్చు. ఎవరి మెటబాలిక్ రేటు, ఎవరి ఇమ్యూన్ సిస్టమ్, ఎవరి యాక్టివిటీస్, ఎవరి డైజెస్టివ్ సిస్టమ్, ఇవన్నీ మ్యాటర్స్. సో మనకేది పడుతుంది, మనం ఏంటి, మన ర్యాపో ఏంటి అనేదే మనం చెక్ చేసుకోవాలి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. రైట్. సో ఆ కంపారిజన్ అనేది ఎప్పటికీ మంచిది కాదు, తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ చెప్తున్నాను వీడియో ద్వారా, అండ్ ఇంకా కంటిన్యూ చేస్తాను నేను. మధ్యలో 2 మంత్స్ పాటించి అండ్ మెయింటెనెన్స్ చేశాను, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కొంత తగ్గాలి నేను, నేను ఉండాల్సిన హైట్కి తగ్గట్టుగా వెయిట్ వచ్చే వరకు నేను ఖచ్చితంగా చేస్తాను. చేయటం కూడా మంచిది అని నాకు అర్థమైంది.
సో థ్యాంక్ యూ సో మచ్ వినిల్ గారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. సో విన్నారు కదా వినిల్ గారి వాళ్ళు చాలా క్వశ్చన్స్, మీకు వచ్చేటువంటి డౌట్స్ అన్ని కూడా నన్ను అడిగారు. ఎందుకంటే నేను వినిల్ గారి డైట్ ప్లాన్ ఫాలో అయ్యాను కాబట్టి. సో మీరు కూడా ఇలా చాలా నిరభ్యంతరంగా ఫాలో అవ్వచ్చండి, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. విల్ పవర్ ఉండాలి. అండ్ అందులో ఇంకోటి అంటే టెంప్టింగ్స్, కొంచెం ఏదైనా తినాలి అనిపించడం సహజమే. కొంచెం ఏమైనా చీట్ మీల్స్ లాంటివి, నన్ను ఆ క్వశ్చన్ అడగలేదు యాక్చువల్, నేను చెప్తున్నాను చీట్ మీల్స్ అనేవి సహజంగా చేస్తాము, బట్ దానికి తగ్గట్టుగా మనం తర్వాత నుంచి కంటిన్యూ అవ్వగలగాలి. అలా అయితే గనక మంచి రిజల్ట్ డెఫినెట్ గా చూస్తారు వినిల్ గారి డైట్ ప్లాన్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి, హెల్దీగా వెయిట్ తగ్గండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.